ఓపెన్ సీక్రెట్ లాంటిది కానీ ఆ స్థాయిలో మేము బడ్జెట్ పెట్టగలుగుతామా లేకపోతే ఏ ఓటర్ కి ఏ విధంగా చేరుకోగలుగుతాము చేరుకోలేము అనేటువంటి విషయాలు కూడా ఓపెన్ సీక్రెట్ లాంటిది ఆ స్థాయిలో మేము చేరుకున్నామా చేరుకోలేదు అనేటువంటి ఒక విషయాన్ని మేము పక్షంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఈ ఓటమిని భారతీయ జనతా అంగీకరించినప్పటికీ కూడా ఈ ఓటమి ప్రజల ఓటమితో కూడా మేము భావించుకోవచ్చు ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అన్నప్పటికీ కావచ్చు లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ అన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు కాదండి దేశంలో మీరు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు పక్షంగా చూసుకుంటాం చెప్పి చెప్తున్నాం మేమే ఒప్పుకుంటున్నాం మా తప్పులు ఎక్కడ జరిగింది ఏందని చెప్పి ప్రజల యొక్క ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి అంగీకరించాల్సినటువంటి బాధ్యత మాకుండదు కానీ మే రాబో రోజుల్లో జరిగే ఎందుకంటే మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా 4 సీట్లు 44 వరకు వెళ్ళగలిగాం అదే విధంగా హైదరాబాద్ లో జరిగినటువంటి ఎమ్మెల్సీలో విజయం సాధించినాం కానీ ఈ ఎలక్షన్ లకు వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇలా ప్రజల్ని డైవర్ట్ చేసేసింది ఇలా సర్వేల పేరు మీద ప్రజల్ని తిప్పి తిప్పి ఏంటంటే మిగతా పార్టీ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి సర్వేల పేరు మీద చెప్పే వరకు ప్రజలందరూ కూడా మరి సర్వేలను పూర్తి స్థాయిలో నమ్మే విధంగా ఇలా వ్యక్తీకరించినటువంటి పరిస్థితి అని ఓకే ఎలా డైవర్ట్ చేశారు భవానీ రెడ్డి గారు ఎందుకండి ప్రజలను అలా డైవర్ట్ చేశారట ఇది ఎక్కడన్నా వింటే నవ్వుతారనమాట అంటే ఇక పాపము ఆంజనేయులు కరెక్టే ఇప్పుడు అధికారం ఆమెమైనా డైవర్ట్ చేసేది ఉంటే వినండి వినండి బ్రదర్ అట్లేమైనా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటే అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళకు ఉంటుంది కేంద్రంలో అధికారంలో ఉన్న మీకు ఉంటుంది ఇప్పుడు మీడియాను మేనేజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ప్రజలకు ఇంకేమన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఏమన్నా చేసి డైవర్ట్ చేయడానికి బోత్ పార్టీస్ కి ఛాన్సెస్ ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్న మాకెక్కడ ఉంటుంది ఆడలేము అధికారంలో ఈడలేము మాకు ఓన్లీ మేము ప్రజలను నమ్ముకున్నాం ప్రజలలో పోయినాం అంతే నేను ఇందాక చెప్పిన మీరు ఉన్నారో లేదో ఆ టైంలో రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర తర్వాత మా మేనిఫెస్టో మా అభ్యర్థుల సెలక్షన్ అబ్సల్యూట్ అది ఇంకా దాన్ని ఎవరు మించిపోలేదు అందుకనే చెప్తున్నా మీ పార్టీ అయినా వీళ్ళ పార్టీ అయినా మేము మేనిఫెస్టో చేసినాకనే మీరు అనౌన్స్ చేసినారు మీ అభ్యర్థుల ప్రకటన కూడా లాస్ట్కి రేపణంగా చేసినారు ఇవన్నీ కూడా మైనస్లు కాదా మీకు సో ముందు మీరు చెప్పి అధికారంలోకి వచ్చింది 15 లక్షలు అన్నారు జన్ధన్ ఖాతాలు అన్నారు అది ఫెయిల్యూరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు అది ఫెయిల్యూరు సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా డ్రాస్టిక్గా గ్రాప్ పడిపోయింది మీరు యాక్సెప్ట్ చేయాలి సోదరా ఈసారికి మాత్రం వచ్చేసరికి వచ్చేసారి ఎట్లుంటామో మీరెందులో ఉంటారో మనం ఎందులో ఉంటామో అసలు ఈ పార్టీలు ఏడుంటాయో ఇంకో కొత్త పార్టీ వస్తారో ఏది ఉంటావో తెలియదు కదా నేను కూడా అట్లే ఉన్నా నేను పోరాటంలోనే ఉన్నా నేను పోరాటంలోనే ఉన్నా అని చెప్తున్నా అది ఇంకా నువ్వు బీజేపీ అది ఇదని అంటున్నావు సోదరా నేనైతే ప్రతిపక్ష పాత్రనే వహిస్తా అని చెప్తున్నా ఇంకా కూడా